given as the information is not available readily available, applicant can visit equipment to bring of Andhra Pradesh Infrastructure Development Corporation to pursue information. మీ వంద ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది చట్టంలో వచ్చి అప్లికెంట్ వచ్చి మీ ఇన్ఫర్మేషన్ మీ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలా? ఇదా మీరు ఇచ్చే రిప్లై. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీకి నిలువెత్తు రూపం, పరిపాలనకి సుపరిపాలనకి ట్రాన్స్పరెన్సీ ఒక ఫోన్ కొట్టు చేరపట్టులాగా, ఒక ఫోన్ కొట్టు మీ ఇన్ఫర్మేషన్ తీసుకో, ఫోన్ కొట్టు అధికారిని సస్పెండ్ చేస్తా, ఫోన్ కొట్టు అని మా పెద్దరే ఊరు ధర్మవరం ఎమ్మెల్యే పొద్దున్నే తిరుగుతా ఉంటాడే రౌండ్స్, వాకింగ్ రౌండ్స్. మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కెనాట్ బి అవైలబుల్, కెనాట్ ఇస్ నాట్ అవైలబుల్, కెనాట్ బి గివెన్ యాజ్ ది ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ అవైలబుల్ రెడీలీ అప్లికెంట్ కెన్ విజిట్ అట్. మీరు అప్లికెంట్ వచ్చి విజిట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తామంట. ఇది మీ పరిపాలనలో అద్భుతంగా మీ అధికారులు పనిచేస్తున్న విధానం. ఇక ఫైనల్ గా సో నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పేది, ప్రజలారా, విఘ్నులైనటువంటి ప్రజలారా, ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కొత్తిళ్లలో బిడ్డలాగా మనం కాపాడుకుని 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బైసీ మైనారిటీలకి నేను వారి ప్రతినిధి కాకపోయినా, అందరికీ ప్రతినిధి కాకపోయినా, ఈ బిడ్డల కోసం 3.5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా, ఈ బిడ్డల కోసం న్యాయస్థానాల్లో నిరంతరం ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా, ఈ ప్రభుత్వానికి మీరు 2000కో 3000కో 5000కో తీసుకొని ఓటు వేసిన మరుక్షణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్లందరూ ఓటేస్తే, పాస్టర్లందరికీ కూడా బీసీ సర్టిఫికెట్ సి సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే మీకు 5000 రూపాయలు ఇస్తానని వాళ్ళందరి చర్చలకు భయపడుతూ వెళ్తూ ఆర్ఎస్ఎస్ తో కలిసి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్ల రాబోయే కాలంలో క్రిస్టియన్ మనోభావాలు, క్రిస్టియన్ జీవితాలు, వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి కూడా దొంగచాటుగా ముసుగు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది కాదా చెప్పమరండి? దళిత క్రిస్టియన్లు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి ప్రభుత్వానికి ఓటేస్తే ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు దళిత క్రిస్టియన్లు రేపొద్దున మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. మీరు వేసే ప్రతి ఓటు మన సమాధిని మనం తవ్వుకున్నట్టే గుర్తుపెట్టుకోండి. మన బిడ్డలకు ఉద్యోగాల విషయంలో కానీ, మనకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల విషయంలో కానీ, మనకు ఇంప్లిమెంట్ అవ్వాల్సిన రిజర్వేషన్స్ విషయంలో కానీ మన భావితరాలకి మనం ఆన్సర్బుల్గా ఉండి తీరాలి మిత్రులారా, సోదరులారా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చూసి, వారి నాన్నగారిని చూసి, వాళ్ళ అమ్మగారు చేసేటువంటి కార్యక్రమాలను చూసి, ఈరోజు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్న వదిన బాణం అని షర్మిల వాళ్ళ అన్న కోసం ఈ రాష్ట్రంలో తిరిగి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆయనకి ఎమ్మెల్యే సీట్లు రాజకీయంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఉపయోగపడితే, ఈరోజు షర్మిల గారిని అడిగితే ఆంధ్రప్రదేశ్తో నాకు సంబంధం లేదు పొండి, మీరు నన్ను ఎందుకు అడుగుతారు ఏపీ గురించి అని అనేసి. ఇది ఈ కమిట్మెంట్ వెళ్ళి మరి నన్ను ఎందుకు అడుగుతారు అన్నప్పుడు, నువ్వు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మీ అన్నకు ఓట్లు ఎలా ఇచ్చావమ్మా, మీ అన్న జైల్లో ఉన్నప్పుడు మా అన్నను కాపాడండి నేను ఎలా అడిగావమ్మా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఈ రోజు నీకు సంబంధం లేకుండా పోయిందా? మీ అమ్మ నాకు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నా కూతురు నేను అక్కడ సీఎం చేసుకోవాలని తెలంగాణ వెళ్ళిపోయింది. ఏమైపోయిందమ్మా మీ కుటుంబం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద రుపుతారా? మీ అవకాశవాది రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు, శవాన్ని దగ్గర పెట్టుకుని చేసే రాజకీయాలు, దేవుడితో కూడా రాజకీయాలు చేస్తే దుర్మార్గప పరిస్థితులకు మీ కుటుంబం వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు దేనికోసం మీకు ఓటేయాలి? ఈరోజు షర్మిలతో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ నాకు సంబంధం లేదంటుంది, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంత చులకన అయిపోయినారా మీకు? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన మరుక్షణం, వైఎస్ఆర్సీపీ ఎస్సీ నాయకులకు ఓటేసిన మరుక్షణం, వైఎస్ఆర్సీపీ నుంచి రేపు రాబోయే కాలంలో 29 దళిత నియోజకవర్గాల్లో ఒక్క వైసీపీ నాయకుడు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అభ్యర్థులు గెలవడానికి వీల్లేదు. ఇది మన రాష్ట్ర ప్రజల్లో మన వర్గాలు ఖచ్చితంగా మనం అంబేద్కర్ ని నమ్మిన వ్యక్తులు అయితే మన భావితరాల కోసం మనం ఈ నిర్ణయం తీసుకుని తీరాలి. ఒకవేళ గనక మీరు ఓటు వేశారా మన భవిష్యత్తు మృగ్యం అయిపోతుంది గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఒక సోదరుడుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా
సమాజాన్ని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా నేను మీకు అపీల్ చేస్తున్నా మనందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన పరిస్థితి ఉంది కేవలం మన అంట తీసుకొనే ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ పథకాలను రద్దు చేశారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీలు ఒక 5000 పడేస్తే కుక్కలాగా వాళ్ళే ఓటేస్తారు ఎవడ కోసం ఓటేయరు అని చెప్పేటువంటి ఒక మన అంటే చులకన బాబు మన బిడ్డలకి చదువు ఇవ్వకూడదని చులకన బాబు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకూడదని చులకన బాబు మన బిడ్డలకు భూములు కొనుక్కోకూడదని చులకన బాబు మనం ఇళ్ళు కట్టుకోకూడదని చులకన బాబు మనం కులాది వివాహాలు చేసుకోకూడదని చులకన బాబు ఇవన్నీ కూడా రద్దు చేయడానికి కారణం మనల్ని బారిసలుగా ఉంచడం వరకే ఇది మనసులో పెట్టుకొని ఎవరైనా ప్రజాస్వామ్య వాదులుగా ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి మళ్ళా ఓటేస్తే మన నెత్తిన మనం నిప్పులు పోసుకున్నట్టారే విషయం గుర్తుపెట్టుకోండి దయచేసి దీని మీద విజ్ఞులైన ప్రజలు రాబోయే ఎలక్షన్ లో ఆలోచించమని కోరుతున్నా ఇక చివరిగా అమరావతి రైతుల పాదయాత్ర గురించి